బయటికి వెల్లడించలేకపోయాడు. ఇప్పుడు తనకి ఇష్టం లేదు, ఆ అమ్మాయి ఈ రకంగా మాట్లాడుతుంది, తన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది, ఎందుకు కనీసం లీగల్గా ఎందుకు ప్రొసీడ్ అవ్వలేకపోయాడు? చాలా మంచి ప్రశ్న అమ్మా. యాక్చువల్గా మగాడెళ్ళి ఒక ఆడ మీద ఆ అమ్మాయి మీద కేసు పెట్టాలంటే అంత ఈజీ కాదు. అదే 6 మర్డర్లు చేసి లేకపోతే డ్రగ్స్ కేసులు వేసుకొని బ్లాక్మెయిల్స్ ఎక్స్టార్షన్ ఎన్ని కేసులు ఉన్నా పర్లేదు మీ మీద, ఆడవాళ్ళు అయితే చాలు, మీరు వెళ్ళి అబ్బాయి మీద అలా కేసు పెట్టచ్చు. తెలుసా మీకు ఈ విషయం? ఇదే మగాడికి ఉన్న దరిద్రపు దుస్థితి మన దేశంలో. అందుకు ఆయన మీద పెట్టిన సెక్షన్ 493 దాని గురించి మీకు చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్లో ఉండి ఒకనొక టైంలో అబ్బాయి వద్దు నాకు ఇంకా చాలు నాకు వద్దు అని చెప్పి అంటే ఎప్పుడో అప్పుడు పెళ్లి చేసుకుందాం అని ప్రామిస్ చేసి కనుక ఉంటే రిలేషన్లో ఉన్నా లేకపోయినా వాళ్ళు అదే చెప్తారు, 4 ఫోటోలు ఉన్నాయి అంటే సస్పీషియస్, ఇంకా పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసినట్టే అని వాళ్ళు భావించవచ్చు. పెట్టేస్తారు 493, 10 ఏళ్ళు జైలు శిక్ష, నాన్ బెయిలబుల్, ఇలా ఏవో ఉన్నాయి దానికి. కానీ అది నాన్ కాగ్నిజిబుల్ అనే విన్నాను లేటెస్ట్గా నేను. బట్ ఏదైనా అలా పెట్టేయడం అనేది చాలా ఈజీ అమ్మాయిలు అనుకుంటారు. ఇదే అబ్బాయి వెళ్ళి, సార్ ఆ అమ్మాయితో నేను కొన్నాళ్ళు కలిసి ఉన్నాను, ఇవాళ అమ్మాయికి ఏదో పెద్దింటి సంబంధం అమెరికా సంబంధం వచ్చిందని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, నాకు గుండె పగిలిపోతుంది, నేను ఉండలేకపోతే నాకు సూసైడ్ టెండెన్సీస్ వచ్చేస్తుంది అని చెప్పాను, పోరా కేసు పెట్టడానికి చట్టంలో కూడా లేదు. ఓకే, సో దీనివల్ల ఎంత దారుణం జరుగుతుందంటే, అంటే మీకు మేము న్యాయం చెయ్యం అబ్బాయిలకి, మీ న్యాయం అంటే మీ న్యాయం మీరే చేసుకోండి అని వదిలేశారా? బయట జరిగే అప్పుడు మగాడికి అన్యాయం జరిగితే కొంతమంది ఉన్మాదులుగా మారిపోయి అమ్మాయిల మీద యాసిడ్లు పోయడాలు, తనడాలు, కొట్టడాలు, ఇటువంటివన్నీ చేస్తుంటారు కదా. ఎందుకంటే మాకు బయట న్యాయం జరగదని వాళ్ళు ఫీల్ అయ్యి ఇటువంటి పనులు చేస్తున్నారా? మరి చట్టం ఏం చేయాలి? ఇలాంటి పనులు జరగకుండా ఉండాలంటే అబ్బాయిలు కూడా పోలీసులకు వెళ్ళి చెప్తే వాళ్ళు గోడు వినేట్టుంటే వాళ్ళు అలాంటి పనులు చేయకపోవచ్చు కదా. ఓకే, తప్పు కదా అది. సో మీరు చట్టంలో సవరణలు చేయకపోవడం వల్ల అమ్మాయిలకే నష్టం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ, అంతే కదా. అమ్మాయిలు అయితే చక్కగా వెళ్ళి కేసు పెట్టచ్చు, ఎన్ని మీ మీద 100 కేసులున్నా మీరు వెళ్ళి టక్కుమని ఏ కేసు లేని వాడి మీద కూడా కేసు పెట్టచ్చు. ఓకే, అసలు ఈయన ప్రయత్నించారా రాస్తారా? ప్రయత్నించాడు, పెట్టలే, ఒప్పుకోలే. ఓకే, అమ్మాయి కదా, అమ్మాయి మీద కేసు పెట్టడానికి అంత ఈజీ కాదు. ఒకటి, తనకు అంత స్టార్డమ్ ఉంది, తనకి ఈజీగా దీని నుంచి బయటపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అతను ఎందుకు భరిస్తూ వచ్చారు? అసలు కేసే కాదమ్మా, ఇది కేసే కాదు, అంత భరించాల్సిన అవసరం ఏమొచ్చింది రాస్తారు? ఇది చాలా 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 మంచి ప్రశ్న. ఇది కొంతమంది ఎలా ఉంటారంటే చాలా తెలివైన వాళ్ళు ప్రతి మనిషిని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్ అయ్యామనుకోండి, తర్వాత మీరు ఏమో నాకు కొన్ని చెప్తారు సీక్రెట్లు, లేకపోతే మీ ఫోన్లో మీకు పర్సనల్ ఏవో ఉంటాయి, మీరు లేనప్పుడు దాన్ని హ్యాక్ చేయడము, దానికి సంబంధించిన మీ ఏమో డౌన్లోడ్ చేసుకుంటాను, మీరు ఏవో చెప్పిన ఉంటాయి అవన్నీ దాచిపెట్టుకుంటాను. ఇవన్నీ పెట్టుకొని తర్వాత ఎప్పుడైనా సరే నాకు అది ఏదైనా అవసరం ఉంది మీతో ఆ పని చేయాలి, లేకపోతే మీరు ఏదో న్యూస్ చెప్తున్నారు ఇదిగో నాకు తగ్గట్టుగా న్యూస్ చెప్పు, లేకపోతే నువ్వు ఆ రోజు ఆ వీడియో ఉందే అది పోస్ట్ చేస్తావు. ఓకే, ఇలాంటి బెదిరింపులు అది ఫస్ట్ నుంచి అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉన్న ఒక రకమైన సైకాలజీ అంటారు చూసారా, ఇట్లా కొంతమందికి ఉంటుంది, అందరూ చెప్పను బట్ కొంతమంది ఉంటారు అలా. వీళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం, ఎందుకంటే రాగానే వాళ్ళు ఫస్ట్ ఫ్రెండ్షిప్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్లీ అబ్బాయిలు, ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్. చుట్టుపక్కల నీతో ఫ్రెండ్షిప్ చేసిందంటే నీ చుట్టుపక్కల ఏముంది, నీకు చాలా ఇంపార్టెంట్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి, అన్నీ తీసి పెట్టుకుంటారు అన్నమాట ఫస్ట్ అందరివి. వాళ్ళు వాళ్ళతో ఎవరైతే కాంటాక్ట్లు వస్తారో అందరివి పెట్టుకుంటారు అన్నమాట. సో వాళ్ళకి ఎప్పుడైతే అవసరం వస్తుందో, ఆల్స్ వాళ్ళకి ఎప్పుడైతే ఏదైనా కావాల్సి అనిపిస్తుంది నీ దగ్గర నుంచి, అప్పుడు నేను బ్లాక్మెయిల్ చేయడం మొదలెడతాను అన్నమాట. ఓకే, అలాగే మస్తాన్ సాయి కానీ రాజ్ తరుణ్ కానీ ఇంకెవరైనా కానీ ఆ మాట వినాలి, వాళ్ళకి సంబంధించిన ఏవో తీసి పెట్టుకొని ఉంటుంది. బట్ తన మాల్వీ మల్హోత్రాతో దగ్గర అయిన దగ్గర నుంచే నన్ను దూరం పెట్టాడు. ఎస్, అది నిజమా అబద్ధం? అసలు అబద్ధం ఏవో కొన్ని చాట్స్ కూడా చూపిస్తుంది. అబద్ధం అని ఆమె కంప్లైంట్ చెప్తోంది, నిజమని ఆమె నోరు చెప్తోంది, అబద్ధం అని ఆవిడ వాయిస్ కూడా చెప్తోంది, వాయిస్ రికార్డ్. అంటే మన ముందు వచ్చి చెప్పేది, మీడియా ముందు వచ్చి చెప్పేది మాత్రమే మనం నమ్మితే ఆవిడ చెప్పేది నిజం. కానీ బ్యాక్గ్రౌండ్ మనం టెస్ట్ చెక్ చేస్తే ఆవిడ చెప్పిన వాయిస్ రికార్డ్ వల్ల కానీ, ఆవిడ పూర్వాశ్రమంలో ఇచ్చిన కంప్లైంట్ల వల్ల కానీ,